వేదిక నుంచినటువంటి ఉన్నటువంటి ఆ పాఠశాల యజమాని రత్న గారు, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులు, 2010-11 విద్యా సంవత్సరం చదివినటువంటి ఈ 10th క్లాస్ బ్యాచ్ పిల్లలకు, ఈ గెట్ టుగెదర్ డిపోజిషన్కు మీ అందరికీ, మీ అందరు నేను ఆశీర్వదిస్తున్నా. విషయం ఏంటంటే, కొట్టికిరి నాకు ఫోన్ చేసిండు, నేను దాదాపు ఇంట్లో లేను, నేను వేరే కాడ ఉన్నా. చేసి సార్కి ఇట్లా మేము గెట్ టుగెదర్ పార్టీ చేయాలనుకుంటున్నాము, మరి 17-19 నాకు డేట్ ఐడియా లేదు. చేసిన తర్వాత నేను ఒకటే అన్నా. అంటే నా మనసులో ఏముండే అంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము అనేక రంగాల్లో నోటిఫికేషన్ జారీ చేస్తున్నది, కాన్షిప్స్ కానివ్వండి, తర్వాత పోతే గ్రూప్ ఫోర్త్ కానివ్వండి, తర్వాత పోతే రకరకాల జాబ్స్ కూడా చేస్తూ ఉన్నాయి. అందరు చాలా కొంచెం కష్టపడి చదువుతున్నారు పిల్లలు, చాలామంది కోచింగ్ పోతుండ్రు, బీటెక్లో కూడా చాలామంది జాబ్స్ కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే, ఈ సందర్భంలో పూట ఈ ఇప్పుడు వెతుడంతా అవసరమా? చూద్దాం తర్వాత ఎందుకు డాడీ అని చెప్పి నేను అన్నా యాక్చువల్గా. అని మళ్ళీ ఏమనిపించిందంటే నాకు, సరే వీళ్ళేదో ముచ్చటపడుతున్నారు, ఆడియస్ కదా, అవునా కదా, ఇక దాని చారి తోడయండు. యాక్చువల్గా చారి లేకపోతే వాడే ఉండని నాకు ఆ విషయం తెలుసు. మరి వీళ్ళందరూ ఎట్లా ఫీల్ అవుతారు పాపం అని చెప్పి నేను మళ్ళీ తక్కువని అన్న అవుడన్నా, సరే కానీ బిడ్డ చేసుకోండి, సంతోషం. మేము రత్నాకర్ సార్ అయితే ఊళ్ళేలేడు, ఆయన లేకపోతే మాది అనుకుంటుంది ఉత్తభాగవతం అని చెప్పిన ఈరాని వాస్తవం కాదా? రత్నాకర్ సార్ లేకపోతే మాది ఉత్తభాగవతమే ఈరవా? మన ఆయన ఊళ్ళేలేడు, ఉన్నాడా లేడా ఎప్పుడో తెలుసుకొని పెట్టుకుంటారు బిడ్డానా సపడక ఫోన్ పెట్టేసిన జరిగిన వాస్తవం ఇది. అంటే మీరు పెట్టద్దని కాదు, పెడితే నేను రావని కాదు, ఇనవా, మీరు నాకేం ద్వేషం లేదు, అవునా కాదా? కాకపోతే నేను ఇంతవరకు, ఇంత టైం వరకు నేను మొన్న కూడా ఉండలేను, జస్ట్ ఒక 2 గంటలు వెళ్ళిపోయినా. కానీ ఇవాళ కేవలం ఒక ఇక్కడ 12 గంటల నుంచి మొదలుకొని ఇప్పుడు 6 గంటలు అయితే 6 గంటల దాకా ఇక్కడనే ఉంచి నన్ను ఇప్పుడు ఇవ్వాలి. నేను ఒకకాడ ఉండే మనిషి కాదు, గంటకు 10 సార్లు బయటకు పోయేస్తాను, నేను మళ్ళా అత్త మళ్ళీ పోతా, మళ్ళీ అత్త మళ్ళీ పోతా. యాక్చువల్ ఏంటంటే, వీని ఈ కొట్టగిరను అంటే నేను విపులంగా ఒక అరగంట మాట్లాడతా, పావుగంట 2 నిమిషాలు మాట్లాడతా వీని గురించి, అందరి గురించి. పాపం నేను మాటలు ఎక్కువ, మీకేం సజెషన్ ఇస్తుంది కాదు, కాకపోతే ఏంటంటే మీ హావభావాలు అనేటువంటి ఇట్లున్నాయి అనేటువంటి నేను మాట్లాడతా. కిరణు దాదాపుగా వాడు నాకు గుర్తు లేనటువంటి విషయాలని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకరా ఇద్దరా, 1 సంవత్సరం 2 సంవత్సరాల, అవునా కదా? దాదాపుగా 10 బ్యాచ్లు వెళ్ళిపోయినాయి ఈ లక్ష మన ఇరికేళ్ళలో, మన విశేషాంతి నుంచి అంతకుముందు వేరే బ్యాచ్లు వెళ్ళిపోయినాయి. నేను ఏ సందర్భంలో ఏం చేసినో నాకు గుర్తుండదు. ఇప్పుడు ఒక క్లాస్ అయితే వేరు సంగతి, ఒక 800 మంది లోపల ఒక క్లాస్కు 60-70 మంది ఉంటారు, క్లాస్కు 40-50 మంది ఉంటారు, అవునా కదా? ప్రతి ఒక్క క్లాస్ లో ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, అవునా? ఇలా నాతో ఎంతమంది దెబ్బలు తిన్నారో, ఎవరు తిట్టినో, ఏందో అనేటువంటి నాకు ఏం అర్థం, అది గుర్తుపెట్టుకోను యాక్చువల్గా. కానీ ఒకటి మాత్రం గుర్తు, వాడిని ఇంటికి పోయి మాత్రం పేపర్ ఇచ్చిన రావన్న నా చుట్టం, మరి కాలు ఎదిగింది రత్నాకర్ సార్ మీద పోయి చూసినాం, కానీ మరి 2 పేపర్లు మాత్రం తీసుకుపోతే గుర్తు, కానీ మిగతా నాకు ఏది గుర్తులే. ఇది అంతా వాస్తవం. ఇది మళ్ళొకటి వాడిని అప్రిషియేట్ చేయాలి. ఎట్లంటే, వాస్తవం గాడు ఏం మాట్లాడము వచ్చినప్పుడు క్లెవర్ క్లెవరే, కానీ స్టేజ్ మీద స్టేజ్ ఫియర్ లేకుండా ఇంత బాగా మాట్లాడుతుంటే నిజంగా ఈ సందర్భంగా నేను చాలా చాలా అప్రిషియేట్ చేసుకున్నాను. ఎట్లా వచ్చింది ధైర్యం నాకు అర్థం కావట్లేదు. ఇంత ధైర్యం ఎట్లా వచ్చిందో, మీరు రత్నగర్తో అన్న ఇంతకుముందు అన్న, ఏసారి ఇట్లా మాట్లాడుతాను నేను, వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అవునా కదా, మంచి ఇట్లానే క్లెవర్ స్టూడెంట్స్కు ఏంటంటే వాడు బాగా సిన్సియర్గా ఉండి తర్వాత పోతే బాగా చదువుకునే ఉంటాడు, ఇవన్నీ విన్న పెద్ద ఆసక్తి చూపించాడు. కానీ చదువుతో పాటు ఇటు ఈ యొక్క మ్యాన్ పవర్, ఇటు స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడడం, అలా తప్పులు లేకుండా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి సంబంధించినటువంటి ఆ యొక్క దాన్ని కూడా అనుకరించి మనం ట్రాన్స్లేషన్ చేసి మనకు చెప్పడం, ఇవన్నీ ఒక మామూలు వ్యక్తిగా అయ్యేటువంటి పనులతో కావు. ఎందుకంటే ఎంతో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళకు సాధ్యమైనటువంటి పని మాత్రం ఇది. కానీ ఇలా వాడిని మాత్రం నేను చాలా 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 మెచ్చుకుంటున్నాను. ఈ యొక్క విషయంలో మాత్రము, బిడ్డ నువ్వు బాగుండాలి, చదువుకోవాలి, నాన్న కోరికలే, అమ్మ కోరికలే, ఇన్నవా, బాగుండవు.